వైద్య సేవలపై విమర్శలు వద్దు అకారణంగా వైద్య వృత్తి వారిపై నిందలు మోపితే దేవుడిపై నిందలు మోపినట్లేనని చిత్తూరు జిల్లా శాసనసభ్యులు బూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి రుయ ఆసుపత్రిలోని కోవిడ్ బారిన పడినటువంటి వారి పరిస్థితుల్లో స్వయంగా వార్డులలో పర్యటించారు. కోవిడ్ బారిన పడిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ భుజం తట్టి నేనున్నానని మనోధైర్యాన్నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తున్నదని, తిరుపతి రుయ కోవిడ్ సెంటర్ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య స్థితి బాగోగులు వంటివి వైద్యులను కూడా ఆరా తీస్తూ వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కోవిడ్ ఆసుపత్రిలో పర్యటన అనంతరం మీడియాకు వివరిస్తూ కరోనా గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టడం శుభసూచకమని, పేదల ఆసుపత్రిగా రుయా చేరిన కోవిడ్ బారిన పడినటువంటి వారిని ఎంతో మందిని బ్రతికించిందని అన్నారు. రుయ ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వైద్య సేవలతో పాటు వారి మానసిక స్థితి అభిప్రాయాలు తెలుసుకుని మనోధైర్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పోల్చుకుంటే రుయా ఆసుపత్రి నుండి కరోనా నుండి ఆరోగ్యంగా వెళ్లిన వారు ఎక్కువ ఉన్నారని అన్నారు. మనం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రులలోకి వెళ్ళినప్పుడు నేను సమర్థించటం కాదు, మన కళ్ళ ముందరే మన బంధువులు ఆత్మీయులు మనకు కావాల్సినటువంటి వాళ్ళు వందలాది మంది వేలాది మంది ఈ కరోనా బారిన పడి చనిపోయినారు. చనిపోయినటువంటి వారందరూ కూడా చనిపోవటానికి ఆసుపత్రి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అని మనం భావిస్తే అంతకంటే తప్పు మరొకటి లేదు. మన తిరుపతిలో పర్టికులర్లీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ కావచ్చును, రుయా అలాగే స్విమ్స్ హాస్పిటల్ కావచ్చును, వాళ్ళల్లో ఆ డాక్టర్లు సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళు సమర్థనీయంగా పనిచేస్తున్నారు. పనిచేసేటువంటి ప్రక్రియలో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు ప్రమాదం సంభవిస్తుంది. బయట ఉన్నటువంటి బంధువులకి డాక్టర్ ఏమీ పట్టించుకోలేదు అన్నటువంటి బాధ కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనం ఎవరినైనా కూడా పనిచేసేటువంటి వాళ్లకు వాళ్ళకు ధైర్యం ఇవ్వాలా, మనకు వాళ్ళకు ఒక విశ్వాసాన్ని తగిలించాలి. కానీ కేవలం ఆరోపణలేసి సర్దుకునే కార్యక్రమం అన్నది అది షాడిజం తప్ప మరొకటి కాదు అన్నది నా ఉద్దేశం.